హాయ్ హలో, అందరికీ నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ ప్రియతమ 11వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, ఒరే, రెస్టారెంట్లో నువ్వు దీని చున్నీని సరిగా లాగలేకపోయావురా, ఇప్పుడు చూడు నేను లాగుతాను అని, ఒరే దాని పక్క నుంచి బైక్ పోనివ్వరా అన్నాడు డ్రైవ్ చేస్తున్న వాడితో. బైక్ మేఘన పక్క నుంచి పోనిస్తుంటే వెనకున్నవాడు చున్నీ లాగడానికి మేఘన భుజం దగ్గరికి వాడు చేయి పెట్టి చున్నీ లాగడానికి ట్రై చేస్తుంటే తన మీదకేదో బైక్ వస్తోందని తెలుసుకున్న మేఘన షాక్లో అలాగే నుంచుని హా అంటూ అరిచేలోపు ఒక చెయ్యి వచ్చి తన పక్కకు లాగింది. ఆ బైక్పై వెళ్తున్నవాడు మేఘన్ని పట్టుకున్నాననుకుని పక్కకు వంగడం వల్ల బైక్పై నుంచి కింద పడిపోయాడు. మేఘనని భుజాలపై పట్టుకుని ఎవరో తడుతున్నట్లు అనిపించి షాక్ నుంచి కోలుకుని చూసేసరికి జై చెస్ట్పై చేతులు వేసి తన కౌగిల్లో ఉంది మేఘన. ఆ స్పర్శకి అంత భయంలో కూడా మనసులో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది మేఘనకి. వెంటనే లేచి సిగ్గుపడుతూ సారీ, సారీ, థ్యాంక్స్ అని తడబడుతూ చెప్పింది. జై మేఘన్ని పక్కన నుంచోబెట్టి కింద పడినవాడు పారిపోయి బైక్ ఎక్కుతుంటే వాడు కాలర్ పట్టుకున్నాడు. జై, ప్లీజ్ గొడవద్దు, పద వెళ్ళిపోదాం అంటోంది మేఘన. అయినా కూడా వాడు గింజుకుంటుంటే గట్టిగా పట్టుకున్నాడు జై. ఇంతలో బైక్పై వెళ్ళిపోయిన మిగిలిన వాళ్ళు వచ్చి బైక్ స్టాండ్ వేసి అందులో ఒకడు జైని కొట్టడానికి వస్తుంటే జై పట్టుకున్నవాడిని చెంప మీద ఒకటిచ్చాడు. వాడు కింద పడ్డాడు. పరిగెడుతూ జై మీదకి వస్తున్న వాడిని పొట్టలో గుద్దుగుద్దితే వాడు కూడా కింద పడిపోయాడు. మిగిలిన ఇద్దరు కొంచెం భయపడి ఆగి ఒకరి ముఖొకరు చూసుకుని ఒకడు కత్తి పట్టుకుని మేఘన వైపు పరిగెత్తుకొస్తుంటే ఇంకొకడు జై వైపు పరిగెడుతూ కొట్టడానికి వస్తున్నాడు. మేఘన, జాహ్నవి ఇద్దరూ కత్తి పట్టుకుని వస్తున్న వాడిని చూసి కళ్ళు మూసుకుని ఆ అంటూ అరుస్తున్నారు. ఇంతలో జై మేఘనున్న వైపు పరిగెత్తుకొచ్చి మేఘన్ని కత్తితో పొడవబోతుండగా వెనక్కి లాగి ఇద్దరినీ కారులో కూర్చోమని చెప్పి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేసి మిగిలిన వాళ్ళని గట్టిగా కొట్టాడు. అందరూ క్రింద పడి భయంతో దండం పెడుతూ సారీ చెప్తున్నారు. వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నారని మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు జోలికొచ్చారో జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి కారులోకి వెళ్ళి జాహ్నవి మేఘనల్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు జై. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేఘన్ ఇంకా భయపడుతూనే ఉంది. చాలా థ్యాంక్స్ జై, అక్కని సేవ్ చేసావు, చాలా థ్యాంక్స్ అంది జాహ్నవి. ఇట్స్ ఓకే జాను. మేఘన, నువ్వు భయపడకు, వాళ్ళు ఇంకెప్పుడు నీ జోలికి రారు, ఇంక వెళ్ళి పడుకోండి అన్నాడు జై. ఓకే, గుడ్ నైట్ జై, చాలా థ్యాంక్స్ అంది మేఘన. అదేంటి మేఘ, మన ఫ్రెండ్స్ కదా, సారీ థ్యాంక్స్ ఇంక మన మధ్య ఉండకూడదు. ఆ మాటకి మేఘన చిన్నగా నవ్వి ఓకే గుడ్ నైట్ అని చెప్పి జాహ్నవిని తీసుకుని రూమ్కి వెళ్ళిపోయింది. జై కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు, కానీ నిద్ర పట్టట్లేదు. అసలు నేను ఎందుకు బయటకు వెళ్ళాను, ఏం చేశాను? బార్కి వెళ్దామని బయలుదేరి మధ్యలో వీళ్ళతో కలిసి డిన్నర్ చేసి వచ్చాను. వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. పాపం ఒంటరిగా ఉంటున్న ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటూ మనసులో ఆలోచిస్తూ మేఘన తనకంత దగ్గరగా వచ్చి హబ్ చేసుకోవడం గుర్తొచ్చి ఏదో కొత్త అనుభూతి కలుగుతోంది జైకి. అదేంటో, మహతి తన లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ అనిపించని ఏదో ఫీల్ వస్తోంది తనకి. మేఘన్ అప్రయత్నంగా తాకినా కూడా ఏదో తెలియని మాయగా ఉంది. కళ్ళు మూసుకుంటే తనకి మేఘన ముఖమే కనిపిస్తోంది, కానీ మహతితో ఉన్నప్పుడు ఎప్పుడూ అలా లేదు. తను టచ్ చేసినా కూడా ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. అంటే మహతితో తన లైఫ్ అంతా ప్రేమ కాదా, ఇన్ఫాచుయేషనా? ఇప్పుడు మేఘన నా పక్కనే ఉన్నప్పుడు నాలో కలిగే ఫీల్ అసలైన ప్రేమ అని మనసులో అనుకుంటూ ఛీ, తను నిన్ను ఫ్రెండ్లా చూస్తోంది, నువ్వు తను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు జయ్ అంటూ మనసుకు సర్ది చెప్పుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోయాడు. మేఘన ఇంకా భయపడుతోందని జాహ్నవి, అక్క మనం ఇంటికి వచ్చేసాం, ఇంకా భయమేం లేదు, జై ఉన్నాడుగా, మనల్ని చాలా బాగా సేవ్ చేశాడు అంది. హా అవును అంటూ ఏదో ఆలోచిస్తోంది మేఘన. అక్క, అక్క ఏంటే ఆలోచిస్తున్నావు, మాట్లాడవే. ఏం లేదు చిన్ను, నువ్వు పడుకో. నేను చూశానులే. ఏం చూసావే? ఏదో చూశానులే. అదే, ఏం చూసావో చెప్పవే. ఇందాక జై నిన్న రౌడీ నుంచి తప్పించడానికి లాగాడు కదా, అప్పుడు నువ్వు అతని ఒళ్ళో హా ఏంటి అంటూ ఉలిక్కిపడి కోపం తెచ్చుకుని జాహ్నవి వైపు చూసింది మేఘన.
జాహ్నవి మేఘన కళ్ళల్లోకి చూసి, నిజం చెప్పక్క, లవ్ అట్ ఫస్ట్ సైట్ కదా? హా, అదేం లేదు. నిజం చెప్పక్క, ప్లీజ్, మా అక్కవ కదూ, ప్లీజ్. ఆ మాటకి చిన్నగా నవ్వింది మేఘన. అంటే నీకు జై అంటే ఇష్టం అన్నమాట, ఇప్పుడే వెళ్ళి జైకి చెప్పొస్తాను అంటూ బెడ్ పైనుంచి లేచింది జాహ్నవి. మేఘన జాహ్నవి చేయి పట్టుకుని ఆపి, జై చాలా మంచివాడే, కానీ ఇంకా కానీ ఏంటే, నీలాంటి అందమైన అమ్మాయి లవ్ ప్రపోజల్ పెడితే కాదంటాడు ఎవరైనా? నువ్వేం వద్దు జిన్ను, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇది ఇష్టమో ప్రేమో లేదా ఈరోజు జై మనల్ని కాపాడినందుకు కృతజ్ఞత నాకే తెలియట్లేదు. అయినా అతనికి ఇప్పటికే లవరుండుండొచ్చు కదా, నాకు కొంచెం టైం కావాలి జిన్ను అంది మేఘన. సరే అక్క, నీకు కావాల్సినంత టైం తీసుకో, కానీ కొంచెం తొందరగా చెప్పు. జై చాలా మంచివాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అతన్ని మిస్ చేసుకోకు. సరే, ఇంక పడుకుందామా? ఓకే, గుడ్ నైట్ అక్క అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంది జాహ్నవి. మేఘన జాహ్నవి పక్కనే పడుకుంది, కానీ జై తన చేయి పట్టుకుని లాగడం, తన జై ఒడిలో ఉండడం, అంత భయంలో కూడా తనకేదో తెలియని ఫీలింగ్ కలగడం అన్నీ గుర్తొస్తున్నాయి మేఘనకి. పైన సీలింగ్ చూస్తూ సిగ్గుపడుతూ చిన్నగా తనలో తానే నవ్వుకుంటోంది మేఘన. పక్కనే ఉన్న జాహ్నవి మేఘన ముఖం దగ్గరికి తన ఫేస్ పెట్టి నవ్వటం చూసి, అక్క ఏంటే డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా? ఆ మాటలకి మేఘన జాహ్నవి వైపు చూసి చిన్నగా నవ్వుకుంది. హే హే, మా అక్క లవ్లో పడిందా అంటూ అరుస్తోంది. అదేం లేదు, ఫస్ట్ నన్ను ఆలోచించుకొని నువ్వు పడుకో. సరే అక్క, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను, గుడ్ నైట్ అంటూ పడుకుంది. మేఘన కూడా అలా ఆలోచిస్తూ ఉండగా తనకు సడన్గా మహతి గుర్తొచ్చింది. ఇంతకీ మహతికి ఏమైంది? స్టోర్ రూమ్లో ఇంకా ఏమైనా డైరీస్ ఉన్నాయేమో, చూద్దామా? వద్దులే, బాగోదు. అయినా కానీ ఏం పర్లేదులే, ఆల్రెడీ ఒకసారి డైరీ చదివాను కదా, మళ్ళీ చూస్తే ఏమవుతుంది, ఏం కాదులే అనుకుని జాహ్నవి వైపు చూస్తే జాహ్నవి డీప్ స్లీప్లో ఉంది. నెమ్మదిగా లేచి బెడ్రూమ్ డోర్ సౌండ్ రాకుండా తీసి మళ్ళీ క్లోజ్ చేసి నెమ్మదిగా స్టోర్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల లైట్ ఆన్ చేసింది. రూమ్ అంతా నీట్గా సర్దుంది. గోడపై పోస్టర్ కోసం చూసింది, కానీ ఎక్కడా పోస్టర్ కనిపించలేదు మేఘనకి. ఇదేంటి పోస్టర్ ఏది అనుకుంటూ పక్కనంతా వెతుకుతుంటే ఒక మూలన పోస్టర్ నలిపి పారేసి ఉండడం చూసింది. ఇదేంటి, ఈ పోస్టర్ని ఇలా నలిపి మూలన పడేశాడు అంటే మహతి తను మోసం చేసిందా, లేక జై మహతిని మోసం చేశాడా? ఛా, జయ అలాంటివాడు కాదులే, ఇంకా మహతి జ్ఞాపకాలతో ఉన్నాడంటే మహతిని చాలా ఇష్టపడే ఉంటాడు. మరి ఏం జరుగుంటుంది అనుకుంటూ రూమ్ మొత్తం వెతికింది, కానీ ఏమీ కనిపించలేదు. ఇంకా తెల్లవారుతోందని ఎవరైనా లేచి తన ఈ రూమ్లో ఉండడం చూస్తే బాగోదని తన రూమ్కి వెళ్ళి పడుకుంది. అలా రోజులు గడుస్తున్నాయి. మేఘన జయ్ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ రోజు రోజుకి పెరుగుతోంది. ముగ్గురు చాలా హ్యాపీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు. జై భోజనానికి రామయ్య దగ్గరికి వెళ్ళట్లేదు, మేఘన జాహ్నవితోనే తినేస్తున్నాడు. జైన్ అలా సంతోషంగా ఉండడం చూసి చాలా సంవత్సరాలైందని రామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పడానికి వాళ్ళ పెద్దయ్య గారికి ఫోన్ చేశాడు రామయ్య. హలో రామయ్య, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామయ్యా, మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం, వాడెలా ఉన్నాడు? నేను మీకు అందుకే ఫోన్ చేశానయ్యా, చిన్నయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. అవునా? అమ్మయ్యా, రాణీ రాణీ అంటూ పిలుస్తున్నాడు. హా, వస్తున్నానండి అంటూ బెడ్రూమ్లోంచి వచ్చి, ఏంటండి అంతలా పిలుస్తున్నారు, ఫోన్లో ఎవరు అంటూ ఫోన్ వైపు చూసింది. రామయ్య చేశాడు, వాడు చాలా మారిపోయాడంట, ఇప్పుడు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాడంట, రామయ్య చెప్తున్నాడు. ఆ విషయం విని రాణి చాలా ఆనందించి, అమ్మయ్యా, ఆ దేవుడు నా మరి ఇప్పటికి విన్నాడా, నాకు చాలా సంతోషంగా ఉందండి అని అతని చేతిలో ఫోన్ లాక్కుని, హలో రామయ్య, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అమ్మగారు, చిన్నయ్య గారు చాలా మారిపోయారు, మా దగ్గర భోజనం కూడా చేయట్లేదు. అదేంటి, మరి ఇంకెక్కడ చేస్తున్నాడు? ఓ, మీకు తెలియదు కదమ్మా, మీ ఇంటిలో ఇద్దరు అమ్మాయిలు రెంట్కుంటున్నారమ్మా, వాళ్ళతో పాటే తింటున్నారు. అమ్మాయిలు అనేసరికి రాణికి చాలా భయం వేసి, అమ్మాయిలా, మళ్ళీ వాడు అని ఏదో చెప్తుంటే, అవునమ్మగారు, అందులో ఒక అమ్మాయి పేరు మేఘన, చాలా మంచమ్మాయి, చూడ్డానికి ఇంచుమించు ఇలానే ఉంటుంది. అవునా?
అవునమ్మగారు, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వల్లే బాబుగారు చాలా సంతోషంగా ఉంటున్నారు. సరే రామయ్య, మేము ఏదో ఒక టైంలో వస్తాం, నాకు వాణ్ణి చూడాలనుంది. అలాగే అమ్మగారు. సరే రామయ్య అయితే ఉంటాను మరి అంటూ ఫోన్ కట్ చేసేసిన రాణి. ఏమండి, రామయ్య చెప్తోంది వింటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి, నాకు ఇప్పుడే వాణ్ణి చూడాలనుంది. అలాగే రాణి, రేపే బయలుదేరి వెళ్దాం. సరే అండి అంటూ లంచ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. జాహ్నవి కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ ఉండడంతో శారీ కట్టుకుని హాల్లోకి వచ్చింది. హాల్లో సోఫాలో ఉన్న జై జాహ్నవిని చూసి ఏడిపించాలనుకుని, ఆంటీ ఎవరు మీరు, ఇలా లోపలికి వచ్చేశారు అన్నాడు. హే జై, నేను జాహ్నవిని. ఛా, నువ్వు జాహ్నవి ఏంటి? మా జాహ్నవి చాలా చిన్నపిల్ల, నువ్వేం జాహ్నవి కాదు అన్నాడు. జై అలా అనడంతో జాహ్నవి బుంగమూత పెట్టి అప్పుడే బెడ్రూమ్లోంచి బయటకు వస్తున్న మేఘన దగ్గరికి వెళ్ళి, అక్క జై చూడు నన్ను ఆంటీ అంటున్నాడు. ఏంటి జై, జాహ్నవిని ఏడిపిస్తున్నావు? ఏంటి, ఈవిడ మన జాహ్నవినా? ఎవరో ఆంటీ అనుకున్నానే. అక్క చెప్తే విన్నావా, నేను శారీ కట్టుకోనంటే నువ్వే బలవంతంగా కట్టించావు. రోజూ చూసే జయ్యే నన్ను ఇలా ఏడిపిస్తున్నాడంటే కాలేజీలో అబ్బాయిలు నన్ను ఇంకా ఏడిపిస్తారు, నేను చేంజ్ చేసుకుంటాను అంటూ లోపలికి వెళ్తుంటే, హే జాను ఆగు అని దగ్గరకు వచ్చి మేఘన కళ్ళకున్న కాటుకు తీసి జాహ్నవి బుగ్గపై చుక్కపెట్టి, చాలా బాగున్నావు అన్నట్లుగా సైగ చేసి, ఈ చీరలో చాలా బాగున్నావు జాను అన్నాడు జై. మరిందాక ఆంటీ అన్నావు అంటూ చిన్నగా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అడుగుతుంటే, నిన్ను ఏడిపించడానికి అలా అన్నానురా అంతే. అయినా ఏంటి ఈరోజు స్పెషల్, నీ బర్త్డేనా? కాదు, మా కాలేజీలో ఫేర్వెల్ పార్టీ, ఈవినింగ్ అక్క వస్తుంది, నువ్వు కూడా రాజయ్ అంటూ ఇన్వైట్ చేసి, రాక్క నాకు లేట్ అవుతుంది, నన్ను కాలేజీలో డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటూ బయటకు వెళ్ళిపోయింది జాహ్నవి. ఫేర్వెల్ పార్టీ అనగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జై ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. జై సైలెంట్ అయిపోవడం చూసిన మేఘన మహతి గుర్తొచ్చుంటుంది అనుకుని, హే జై ఏంటలా సైలెంట్ అయిపోయావు, నవ్వు అంటూ జై నడుముపై కితకితలు పెట్టింది. మేఘన అలా చేసేసరికి జైకి కితకితలు వచ్చి నవ్వి మేఘన చేతులు పట్టుకున్నాడు. కానీ మేఘన విడిపించుకుని పారిపోతుంటే వెనక వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసిన జై అనుకోకుండా మేఘన్ నడుము పట్టుకుని లాగాడు. ఒక అబ్బాయి తన నడుము పట్టుకున్నాడని ఊహించుకున్న మేఘన అలా నించుండిపోయి ఒక కొత్త అనుభూతిని ఫీల్ అవుతుంది. జై మేఘన నడుముని ఇంకా గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరూ ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇద్దరు గుండెలు చాలా ఫాస్ట్గా కొట్టుకుంటున్నాయి. జై మేఘన చెంపలపై పట్టుకుని ముఖాన్ని దగ్గరగా తీసుకుంటుండగా మేఘన కళ్ళు మూసుకుంది. తన పెదవులు వణుకుతున్నాయి. ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతోంది మేఘనకి. జై మేఘన ముఖాన్ని అంత దగ్గరగా చూసి తన పెదవులను మేఘన పెదవుల దగ్గరే తీసుకొస్తూ కిస్ చేసే టైంకి, అక్క అక్క ఇంకా ఎంత టైం, నాకు లేట్ అవుతుంది, ఏం చేస్తున్నావే లోపల అంటూ స్కూటీ దగ్గర నుంచి అరుస్తోంది జాహ్నవి. ఆ కేకకిద్దరూ ఒక్కసారిగా లోకల్లోకి వచ్చారు. జై పెదవులు మేఘనకు దూరంగా వెళ్తున్నాయి. మేఘన చెంపలపై చేతులున్నాయి, కానీ ముందుకంటే వదులుగా ఉన్నాయి. మేఘన జై నుంచి విడిపించుకుని పరిగెడుతూ బయటకు వెళ్ళిపోయింది. జై అయితే ఇది కల నిజమా అన్నట్లుగా అక్కడే సోఫాలో కూర్చునిపోయాడు. బయటకొస్తున్న మేఘనతో జాహ్నవి, ఇంతసేపు లోపల ఏం చేసావక్క, ఇంత లేటే, నాకు లేట్ అవుతోంది, త్వరగా రా అంటుంటే లోపల జరిగింది ఒక్కసారిగా ఫ్లాష్ అయి ముసిముసిగా నవ్వుకుంటూ స్కూటీ తీసి జాహ్నవిని కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తుంది. వెనక కూర్చున్న జాహ్నవి ఏవేవో చెప్తోంది, కానీ మేఘన అవేమీ పట్టించుకోకుండా జరిగిందే తలుచుకుంటూ తనలేదనే నవ్వుకుంటోంది. అయినా నేనేంటి, కాలేజీలో ఎంతమంది వెంటపడ్డా కనీసం మాట్లాడేదాన్ని కూడా కాదు, కానీ జైతో ఇలా ఎప్పుడూ ఇలా లేదు. ఏదో చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్నవాడితో ఉన్నట్లుగా చాలా క్లోజ్గా ఉంటున్నాను, నేనేమైనా తప్పు చేస్తున్నానా? జై అసలు ఎలాంటి వాడు? మహతి ఏమైంది? మైండ్లో ఏవేవో ఆలోచనలతో డ్రైవ్ చేస్తోంది మేఘన. అంతలో జాహ్నవి అక్క అంటూ వెనక నుంచి భుజాలను కుదపడంతో ఈ లోకంలోకి వచ్చిన మేఘన, హా చిన్ను ఏంట్రా, నా కాలేజ్ వచ్చేసింది ఆపవే అంది కొంచెం సీరియస్గా. హా అంటూ స్కూటీ బ్రేక్ వేసి ఆపి, సరే చిన్ను నువ్వు వెళ్ళు బై అంటుంటే, ఒసే అక్క ఏంటే ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే, ఏం ఆలోచిస్తున్నావు అంటుంటే,
ఏం కాదు చిన్ను, బాయ్ అంటూ వెళ్ళబోతుంటే, సరే ఈవినింగ్ తొందరగా రా, జయని తీసుకురా, మర్చిపోకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది జాను. జయ పేరు వినగానే చాలా హ్యాపీగా అనిపించి మేఘన ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో ఉన్నదే కానీ తన ఆలోచన అంతా ఉదయం జయ తనతో ఉన్న మూమెంటే గుర్తొస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి హలో మేఘన అంటుంటే అదే ఆలోచిస్తూ పట్టించుకోలేదు. పక్కనే ఉన్న చైత్రతో ఏమైంది తనకి, నేను పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు అని అడిగాడు. దానితో హే మేఘన అంటూ చేపట్టుకుని లాగింది చైత్ర. హా అంటూ ఈ లోకంలోకి వచ్చి, ఏంటి చైత్ర ఏమైంది అంతలా లాగావు? నాకేం అవ్వలేదు, ఫస్ట్ నీకేమైందో చెప్పు. నాకా? నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా. మరి ఇందాకటి నుంచి కార్తీక్ పిలుస్తుంటే కనీసం పట్టించుకోలేదు, ఏమైందే నీకు? పక్కనే ఉన్న కార్తీక్ వైపు చూసి, హే కార్తీక్ ఎంతసేపు అయింది వచ్చి, అంటే నేను రావడం కూడా తెలియలేదా నీకు అంటుంటే అప్పుడు గుర్తొచ్చి, నేను మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తూ ఉండిపోయి ఏమీ పట్టించుకోవట్లేదా అనుకుని, సారీ కార్తీక్ వినిపించలేదు అంది. వినిపించకపోవడం కాదు మేడం గారు, మీరేదో ఆలోచిస్తున్నారు. మాతో షేర్ చేసుకోవచ్చా లేదంటే పర్సనలా? అదేం లేదు కార్తీక్ అంటూ, హే కార్తీక్ ఆ ప్రాజెక్ట్ అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తోంది. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు, విషయం ఏంటో చెప్పు అని చైత్ర కార్తీక్ ఒకేసారి అనేసరికి, సరే చెప్పేద్దాం, ఎంతైనా వీళ్ళిద్దరూ నా వెల్విషెస్ కదా అని, కార్తీక్ జై మీ ఫ్రెండ్ కదా? అవును, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటున్నావని చెప్పాడు నాతో, ఎప్పుడు నీ గురించే చెప్తాడు, వంట బాగా చేస్తా ఉంట కదా. అది కాదు, నేను చెప్పేది చాలా సీరియస్. నేను ఒకటి అడుగుతాను, ఎవరికి చెప్పరు కదా, మీ ఫ్రెండ్ జైకి కూడా. సరే, ఏంటో అంత సీరియస్ విషయం అంది చైత్ర. కార్తీక్ నీకు మహతి తెలుసా? ఆ పేరు వినగానే అప్పటి వరకు నవ్వుతున్న కార్తీక్ ఒక్కసారిగా కోపంగా, దాని పేరు కూడా నా ముందు చెప్పొద్దు అంటూ గట్టిగా అరిచాడు. ఆ కేకకి మేఘన హడలిపోయింది. చైత్ర కూడా చాలా భయపడి మేఘన్ని పట్టుకుంది. ఆఫీసులో ఉన్నవాళ్ళందరూ ఏం జరిగిందో అనుకుంటూ లేచి నుంచున్నారు. మేనేజర్ బయటకు వచ్చి, హే కార్తీక్ ఏమైందిరా అలా అరిచావు అని అడిగాడు. సారీ ఏం లేదు, సారీ అందరూ మీ వర్క్ మీద చేసుకోండి అని చెప్పి డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. తన వెనకే మేఘన చైత్ర వెళ్ళారు. కార్తీక్ కూర్చున్న టేబుల్ దగ్గరికి ఇద్దరూ వెళ్ళి పక్కన కూర్చుని, ఏమైంది కార్తీక్, మహతి పేరు వింటేనే అంత కోపంగా మారిపోయావు, ఏమైంది అని మేఘన అనగానే, నీకు మహతి తెలుసా అన్నాడు కార్తీక్. లేదు తెలియదు. మరి ఎందుకు అడుగుతున్నావు దాని గురించి? తను మరి నీకు ఎలా తెలుసు అన్నాడు సీరియస్గా. నేను జై డైరీ చదివాను. జై డైరీనా? అవును. ఒకరోజు అంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పింది. ఓ అలాగా, ఇప్పుడు తన గురించి నీకెందుకు? అది కాదు, కాలేజ్ అయిపోయిన నెక్స్ట్ డే తనకి ఏమైంది? ఆ రోజు జైకి ఫోన్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకి నాకు ఆన్సర్ తెలియట్లేదు, నీకు తెలిస్తే చెప్పవా ప్లీజ్. ప్లీజ్ కార్తీక్, నేను ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నాకు తన గురించి చెప్పినట్టు నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ కార్తీక్ ప్లీజ్ అని మేఘన కార్తీక్ని బతిమాలుతోంది. మేఘన అలా బ్రతిమాలేసరికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కార్తీక్, సరే నీకు కాబట్టి చెప్తున్నాను, ఆ రోజు ఫోన్ చేసింది నేనే అన్నాడు. నువ్వా అంటూ షాక్ అయి చూసి, ఏమైంది ఆ రోజు అంది ఆతృతగా. అసలు మహతి జైల జీవితంలో ఏం జరుగుంటుంది? మహతి పేరు వినగానే కార్తీక్ ఎందుకు అంతలా సీరియస్ అయ్యాడు? కార్తీక్ జైకి ఫోన్ చేసి మహతి గురించి ఏం చెప్పాడు? వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.